ఈ రోజు మనం నేర్చుకుందాం భిన్నాలను దశాంశంగా మార్చడం దశాంశాన్ని భిన్నంగా మార్చడం భిన్నాలను దశాంశ రూపంలో ఎలా వ్యక్తపరచాలో ఇప్పుడు తెలుసుకుందాం మూడు బై నాలుగును దశాంశ రూపంలో వ్యక్తపరచాలి అనుకుందాం ఈ విధంగా మనం మూడు బై నాలుగును సమాన భిన్నాలు తెలుసుకోవడానికి ఈ ప్రకారం హారము పది వంద మరియు వెయ్యి ఉంటాయి ఇక్కడ ఏ విధంగానూ మూడు బై నాలుగు యొక్క హారము పదిగా చెయ్యలేము కాని మనం మూడు బై నాలుగు యొక్క లవము మరియు హారం ఐదుతో గుణిస్తే మనకు మూడు బై నాలుగుకి సమానమైన భిన్నం లభిస్తుంది ఇది డెబ్భై ఐదు బై వంద ఇది ప్రతి వంద హారముకి వస్తుంది ఇప్పుడు మనం డెబ్బై ఐదు శతాంశమును సున్నా పాయింట్ ఏడు ఐదుగా రాయవచ్చు దశాంశ భిన్నాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం మూడు పాయింట్ రెండు ఐదును భిన్నంగా వ్యక్తపరచాలని అనుకుందాం దీనికోసం మనం మొత్తం అంటే ఒక ఒకట్లు ఒక దశాంశని పరిశీలిస్తాము వందల సంఖ్యను చూపించడానికి మనం దానిని వంద సమాన భాగాలుగా విభజిస్తాము మూడు చూపించడానికి మనం మూడు చతురస్రాలు తీసుకుంటాము మరియు వాటి యొక్క అన్ని భాగాలకు ఛాయగా చేద్దాము మరియు ఇరవై చూపించడానికి మనం వందలో ఇరవై ఐదు భాగాలను ఛాయగా చేద్దాము ఇది వేర్వేరు ఇరవై ఐదు వందల ద్వారా వ్యక్తీకరించబడుతుంది మీరు గమనిస్తే ఈ భిన్నం యొక్క మసక భాగం మొత్తం చతురష్ట్రంలో నాల్గవ వంతు కాబట్టి మనం బదులుగా వంతు రాస్తాము ఈ విధంగా మూడు మరియు పావు మొత్తం మరియు ఒక క్వార్టర్ భిన్నాలుగా వ్యక్తీకరించబడతాయి కాబట్టి మూడు పాయింట్ రెండు ఐదును భిన్నంగా మార్చడం మూడు మరియు పావు గణితంలో ఏదైనా దశాంశ సంఖ్యను భిన్నంగా వ్యక్తీకరించడానికి మనం మొత్తం భాగాన్ని మరియు చిన్న భాగాన్ని ఒకట్లు నుండి వేరు చేస్తాము అప్పుడు మనం ఒకట్ల నుండి చిన్న భాగాన్ని భిన్నంగా వ్యక్తీకరిస్తాము తరువాత ఈ భిన్నం యొక్క సరళమైన రూపం అంటే సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది మరియు చివరకు పూర్ణ భాగం యొక్క చిన్న భాగంతో పూర్తి భాగాన్ని రాయండి ఈ రోజు మనం నేర్చుకున్నాం భిన్నాలను దశాంశంగా మార్చడం దశాంశాన్ని భిన్నంగా మార్చడం తదుపరి వీడియోలో మనం సంఖ్యా రేఖలో దశాంశ సంఖ్యల ప్రాతినిధ్యం నేర్చుకుందాం